దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన తరువాత చివరిగా సృష్టించింది ఎవరినో తెలుసా మీకు? తెలివైన వాళ్ళు చెప్పండి, ఎవరిని? మనిషిని. అంటే ఈ సర్వ సృష్టి కూడా దేవుడు మనిషి కోసం సృష్టించాడు. మొదటిగా ఆదామును సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి అవ్వను సృష్టించాడు. ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు. ఆ కుటుంబము నివసించడానికి అద్భుతమైన ఏదేను తోటను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ ప్రపంచంలో కుటుంబ వ్యవస్థే లేకపోతే ఈ ప్రపంచంలో దేవుని సృష్టికి అర్థమే ఉండేది కాదు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నము చేయాలి అని ఆది నుండి నేటి వరకు సైతాను కంకణం కట్టుకున్నాడు. అసలు ఆ కుటుంబ వ్యవస్థనే విచ్ఛిన్నం చేసేస్తే దేవుని ఉద్దేశమే నీరు గారిపోతుంది అనేది సైతాన్ యొక్క పన్నాగం. ఒకరోజు ఒక సేవకుడు విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సుదీర్ఘమైన ప్రయాణం. విమానంలో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో విమానంలో ఉన్నటువంటి సిబ్బంది వారు మధ్య మధ్యలో వచ్చి అడుగుతూ ఉంటారు, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా, స్నాక్స్ ఏమైనా తీసుకుంటారా, భోజనం చేస్తారా అని చెప్పి ఆయా సమయాల్లో సందర్భాల్లో వాళ్ళు ఇవన్నీ కూడా సరఫరా చేస్తూ ఉంటారు. ఈ సేవకుడు కావలసిన కూల్ డ్రింక్ తాగుతున్నాడు, కావలసిన స్నాక్స్ తింటున్నాడు, కానీ పక్కన కూర్చున్న వ్యక్తి మాత్రం అసలు స్నాక్స్ తీసుకోవటంలా, టిఫిన్ తీసుకోవటంలా, టీ తాగటంలా, కాఫీ తాగటంలా, కూల్ డ్రింక్ తాగటంలా, తలకాయ వంచి అలాగే ధ్యానంలో ఉంది. చాలా గంటలు అయిపోయిన తర్వాత ఇక ఫ్లైట్ ల్యాండ్ అయిపోతున్న సమయంలో ప్రక్కన కూర్చున్న వ్యక్తి, అనగా ఈ సేవకుడికి అర్థమైపోయింది, ఈ ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా భక్తురాలై ఉంటుంది, ఆత్మీయురాలై ఉంటుంది. నేను చూసినప్పటి నుంచి విమానం ల్యాండ్ అయ్యేంత వరకు ఆమె తల ఎత్తకుండా ధ్యానిస్తూనే ప్రార్థిస్తూనే ఉంది, ఖచ్చితంగా పలకరించాలి అని చెప్పి ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాడు, మీరు కనీసం స్నాక్స్ తీసుకోలేదు, టీ తీసుకోలేదు, కాఫీ తీసుకోలేదు, బహుశా మీరు అంటుంది ఉపవాసం ఉన్నాను, ఫాస్టింగ్ ఉన్నాను. అప్పుడు ఈ సేవకుడు ఆశ్చర్యపడి, మీరు ఫాస్టింగ్ ఉన్నారా, మీరు ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉండి ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా క్రైస్తవులై ఉంటారు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆమె చెప్పింది, సారీ, నేను క్రైస్తవురాలను కాదు. మరి ప్రార్థన చేస్తున్నారని చెప్పన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారని చెప్పన్నారు, మరి మీరు ఎవరికి పూజ చేస్తున్నారు, ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? అప్పుడు ఆ స్త్రీ చెప్పింది, నేను సైతానుకు ప్రార్థన చేస్తున్నాను. ఈయనకేం అర్థం కాన, ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు అలా చేస్తున్నారు? సైతాను మా మనసులో ఆ ఆలోచన పెట్టాడు, భూమి మీద ఉన్న క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం కావాలి. కాబట్టి సాతానును ఆరాధించి మేమందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, క్రైస్తవ కుటుంబాలు విడిపోవాలి, విచ్ఛిన్నం కావాలి. ఒక సేవకుడు తాను తెలియచేసినటువంటి వాస్తవము అర్థమవుతుందా సహోదరి సహోదరులు? ఈరోజు భూమి మీద ఉన్నటువంటి అనేక మంది, అనేక కుటుంబాలు, ప్రాముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు విచ్ఛిన్నం కావాలని, విడిపోవాలని, వేరైపోవాలని సైతాను కంకణం కట్టుకున్నాడు. సైతాను ప్రయాసపడుతున్నాడు, పన్నాగాలు పన్నుతున్నాడు. ఎంతో కొంత ఆ సైతానుకు, ఆ అపవాదికి చోటిచ్చి ఈరోజు కుటుంబాల్లో శాంతి, సమాధానము, సంతోషం లేకుండా విడిపోకపోయినప్పటికీ కలిసి ఉండి కూడా విడిగా జీవించే కుటుంబాలు ఎన్ని లేవో. సహోదరులు సహోదరులు, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈ లోకంలో ఉన్న అన్ని భాగ్యముల కంటే మహాభాగ్యము ఏమిటో తెలుసా? నువ్వు కలిగి ఉన్న దానిలో తృప్తిగా జీవించటం. ఈరోజు అందించే ఈ వర్తమానము జాగ్రత్తగా పరిశీలించండి, గ్రహించండి. మన హృదయాల్లో, మన జీవితాల్లో, కుటుంబాల్లో ఉన్న లోపాలు ఏమిటో తెలుసుకొని సరిచేసుకుంటే సైతానుకు చోటు ఇవ్వకుండా దేవుడు ఏర్పాటు చేసిన నీ కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు.